జగన్ ఏడాది విధ్వంస పాలనపై ప్రజా ఛార్జిషీట్ ఒక్క ఛాన్స్ నినాదంతో అధికారంలోకి వచ్చి ఏడాది పాలనలో ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అవ్వల్లారా తాతల్లారా అక్కల్లారా చెల్లెల్లారా అన్నల్లారా తమ్ముళ్ళారా అంటే వేడుకున్నాడు ఒక్క అవకాశం ఇవ్వండి ప్రజలు నమ్మి అవకాశం ఇచ్చారు అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది కాలంలో ఆయన విశ్వరూపం చూపించారు అవినీతి అసమర్థత అవగాహన రాహిత్యం ఆత్రంగా ఎప్పుడు దోచుకుందామనే ఆలోచన తప్పితే పోలీసు రాజ్యంతో ఈ యొక్క రాష్ట్రాన్ని నడపాలనేటువంటి ఆలోచన తప్పితే ఒక ప్రశాంతమైనటువంటి పాలన ఈ ఏడాదిలో అందించలేకపోయారు పాదయాత్రలో వాళ్ళు చేయని ఆరోపణ లేదు తెలుగుదేశం పార్టీ మీద చివరికి దిగజారి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చెందిన పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది తొవి తీయని బయటకని కూడా మాట్లాడారు 6 నుంచి 7 లక్షల కోట్ల అవినీతి జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ లో అని మాట్లాడారు దేశమంతా నవ్వారు ఏ అవగాహన నుండి మాట్లాడుతున్నారు 6 లక్షల కోట్లు ఒక రాష్ట్రంలో అవినీతి ఏంది దాన్ని ఇప్పుడు 7 లక్షల కోట్లు అని నిన్న కూడా మాట్లాడారు వైకాపా ఎమ్మెల్యేలు కోడికత్తి కేసు మీ అభిమానితో మీరు పొడిపించుకొని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చంపడానికి ప్రయత్నం చేసిందని మాట్లాడారు మీ పినతండ్రి మీ కుటుంబానికి రాజకీయంగా కడప జిల్లాలో ముఖ్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ పులివెందల నుంచి ఢిల్లీ దాకా అడుగులేసే దానికి పునాది వివేకానంద రెడ్డి హత్య ఏమైంది సంవత్సర కాలంలో పట్టించుకున్న పరిస్థితే లేదు ఇవన్నీ ఒకవైపు మా మీద చేసినటువంటి ఆరోపణలు ఒక్కటి ఈ ఏడాది కాలంలో రుజువు చేయలేకపోయారు మర్చిపోయారా లేక ఆనాడు ప్రజల్ని మభ్యపెట్టేదానికి బురద చల్లారా ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైనటువంటి మీ పాలన స్వాతంత్రం వచ్చాక ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క సంవత్సరంలో కోర్టులు హైకోర్టులు సుప్రీంకోర్టులు జిల్లా కోర్టులు ఇన్ని వ్యతిరేక తీర్పులు ఇచ్చినటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు నాడు అన్ని అవార్డులు రివార్డులు కేంద్ర ప్రభుత్వం అనేక సంస్థలు రాష్ట్ర పరిపాలనకి అవార్డులు ఇస్తే నేడు కోర్టు మొటికాయలు వేస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాం పదే పదే మీరు చెప్పి మర్చిపోయినటువంటి ప్రత్యేక హోదా ఏమైంది ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా సాధిస్తాను కేంద్రం మెడలు వంచి సాధిస్తానన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏడాది కాలంలో ఆ మాటే లేదు ఇసుక మద్యం అవినీతి మేము చెప్తే మా మీద పోలీస్ కేసులు దాడులు నోటికి ఎట్టొచ్చేట దుర్భాషలు వాడారు వైకాపా నాయకులు ఎమ్మెల్యేలు ఈరోజు మీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు మీ ఎంపీలు చెప్తున్నారు మీ పార్టీ నాయకులు చెప్తున్నారు ఈ రాష్ట్రంలో మద్యంలో దోపిడీ ఇసుకలో దోపిడీ కళ్ళు తెరవకపోతే పార్టీ
ప్రభుత్వం కొట్టుకొని పోతే ఏ సమాధానం చెప్తారు ఈ రోజు ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశ ప్రభుత్వ పథకాలు 34 రద్దు చేశారు నవరత్నాలు 9 తీసుకొచ్చారు నాగన అజిత్ భాయ్ చెప్తున్నాడు 34 గుత్తులు 9 ముత్తులని ముత్తుల తర్వాత ఆయన పెడతాను అన్నాడు 9 ముత్తులు 34 గుత్తులు 9 ముత్తులు అంతక మించి పేర్లు మార్పు పత్రికల్లో ప్రకటనలు అన్న క్యాంటీన్ ఏం చేసినే చంద్రన్న భీమా ఏం చేసింది ఎందుకు రద్దు చేశారో ఆ పదకాల పేర్లు మార్చి అయ్యే నిధులతో మీ నవరత్నాల పేరుతో మోసం చేయడం తప్పితే ఏమైనా ఉందా మీ ఏడాది పాలన అని చెప్పి అడుగుతున్నాం ఈ రోజు 7 లక్షల మందికి పెన్షన్లు తీసేసిన మాట వాస్తవమా కాదా మీ పరిపాలనలో ఏడాది పాలనలో 564 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు ఎందుకు వచ్చింది ఈ దుస్థితి సిమెంట్ దొరకట్లే ఇసుక దొరకట్లే నిర్మాణాలు ఆగిపోయినాయి కరోనాకి ముందే మీ యొక్క అత్యాశతో మీ దోపిడీతో ఈ రాష్ట్రంలో నిర్మాణ రంగం కూలిపోయింది మీరు ఇంకా ప్రతిపక్ష పార్టీని తిట్టడం తప్పితే మరో ఆలోచన లేకుండా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం ఒక్క సెంటు పేరుతో పేదలందరికీ ఇళ్ల స్థలాల పేరుతో ఈ భూ దోపిడీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో భూ దాహంతో ఏ విధంగా భూ దోపిడీ జరిగిందో తిరిగి మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పేరుతో భూ దోపిడీకి పాల్పడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 25 లక్షల మందికి ఇళ్ల పట్టాల పేరుతో అందరూ సంతోషించారు మీరు పట్టాలు ఇస్తామంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే మేము ఆ పథకాన్ని ఏనాడు కూడా మంచి కార్యక్రమంగానే చూసాం ఏం చేస్తున్నారు మీరు 5 లక్షల పరం 20 లక్షలకి మీరు కొనుక్కొని మీరు అమ్ముకుంటారా ప్రభుత్వానికి ఏ జిల్లాలో చూసినా ఏ పట్టణంలో చూసినా ఏ మండలంలో చూసినా రైతులు గగ్గోలు పెడుతున్నారు అయ్యా మా కక్కలేమో తక్కువ రేట్ అన్నారు మా పొలాలు పెరుక్కుంటామంటే భయపడిచ్చాం దానికి 3 రెట్లు 4 రెట్లకి పొలాలు అమ్ముతున్న వైకాపా నాయకులని బహిరంగంగా వస్తున్నారు బయటికి మీ ఎమ్మెల్యేలే బయటకు తీసుకొస్తున్నారు మీ యొక్క భూ దోపిడిని ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం ఏడాది పాలనలో పోలీసు రాజ్యంతో మీరు ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకున్నారు ప్రతిపక్షాలని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలనుకున్నారు ఇది సాధ్యం కాదు గెలిచినా ఓడినా రాజకీయ పార్టీలు ఎవరు పోరాడతారో ఎవరు ప్రజల పక్షాన నిలబడతారో అంతిమ విజయం ఆ పార్టీలదే ఉంటుంది అది తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా నిరూపించాం కేంద్రంతో పోరాడాం రాష్ట్రంలో పోరాడాం తెలుగుదేశం పార్టీ నాటి నుంచి నేటి వరకు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన గొంతు విప్పుతాం ప్రజల పక్షాన పోరాడతాం అంతిమ విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।